కొల్చారం మండల వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, రైతులు ఇలాంటి సమయాల్లో పొలాల్లో రసాయనిక ఎరువులు చల్లవద్దని కొల్చారం మండల వ్యవసాయ అధికారి శీలం బాలరెడ్డి అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ఎరువులను పొలాల్లో చల్లాలని, లేని ఎడల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని కొల్చారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. కొల్చార మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, వ్యవసాయ సోదరులందరికీ నమస్కారము. గత వారం రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులు వేయొద్దని కోరుచున్నాము. ముఖ్యంగా యూరియా మందును వేయవద్దని కోరుచున్నాము. ఎందుకనంటే యూరియా ఈజీగా తొందరగా నీటిలో కరుగుతుంది, కింది మడులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి, వాగులలో కానీ చెరువులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు నిరుపయోగంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా మనము దెబ్బతింటాము. ఈ మందును తక్కువ మోతాదులో వేసుకుంటే మంచిదని కోరడం జరుగుతుంది. ప్రజలందరినీ దీన్ని గమనించగలరు. వర్షాలు మొత్తం తగ్గేంత వరకు ఎలాంటి ఎరువును కూడా మనము వేయవద్దని కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించగలరని మండల వ్యవసాయ సోదరులందరికీ మనవి చేస్తున్నాను.